వెల్కమ్ బ్యాక్. దృశ్యం సినిమా విడుదలైన 8 సంవత్సరాల తర్వాత ఇండోనేషియాలో రీమేక్ గా రాబోతోంది. దృశ్యం చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రం ఇండోనేషియాలోకి రీమేక్ కాబోతోందని ప్రకటించారు. జకార్తాలో ఉన్న పిటి ఫాల్కన్ అనే సంస్థ దృశ్యం రీమేక్ ను నిర్మించనుంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం దృశ్యం క్రైమ్ డ్రామా థ్రిల్లర్ గా 2013లో ఈ సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్ దృశ్యం 2 కూడా వచ్చింది. మంచి విజయం అందుకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేశారు. ప్రతి చోట దృశ్యం రీమేక్ మంచి ఫలితాన్నే సాధించింది. ఓ భాషలో హిట్ అయిన కథలను మరో భాషలో రీమేక్ చేయడం సినీ పరిశ్రమలో సాధారణమే. కానీ ఓ భారతీయ సినిమా విదేశీ భాషలో రీమేక్ అవ్వడం మాత్రం అరుదు. మలయాళం సూపర్ హిట్ సినిమా దృశ్యం త్వరలో ఇండోనేషియా లాంగ్వేజ్ లోకి వెళ్లనుంది. మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దృశ్యం భాషలు బోర్డర్లను దాటేస్తోంది. దృశ్యం మూవీ ఇప్పటికీ 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లో రీమేక్ అయింది. చైనీస్ భాషలోకి రీమేక్ చేసిన మొదటి మలయాళ చిత్రం కూడా దృశ్యమే. ఇప్పుడు ఇండోనేషియా లాంగ్వేజ్ లోనూ రీమేక్ కాబోతోంది. దృశ్యం డిసెంబర్ 2013లో విడుదలైంది. 2014లో ఈ చిత్రం కన్నడ తెలుగు రీమేక్ లు విడుదలయ్యాయి. కన్నడ వర్షన్ జూన్ 2014లో, తెలుగు వర్షన్ 2014 జూలైలో విడుదలయ్యాయి. జూలై 2015లో పాపనాశం పేరుతో తమిళంలో రిలీజ్ అయింది. దృశ్యం పేరుతో హిందీలోనూ రీమేక్ వర్షన్ ఆకట్టుకుంది. శ్రీలంకలో ధర్మయుద్ధ పేరుతో ఈ చిత్రం 2017లో వచ్చింది. చైనీస్ రీమేక్ షీప్ వితౌట్ షెపర్డ్ కూడా డిసెంబర్ 2019లో విడుదలైంది. చైనీస్ రీమేక్ విడుదలైన దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈ చిత్రం ఇండోనేషియా రీమేక్ ప్రకటించారు. మలయాళంలో దృశ్యం సినిమాకి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. దృశ్యం 2 కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. మొత్తానికి విడుదలైన అన్ని భాషల్లో సెన్సేషన్ సృష్టిస్తున్న దృశ్యం చిత్రానికి 3 పార్ట్ కూడా రానుంది. ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.